ఇవాళ ఒక మాస్క్ పెట్టుకొచ్చాడు N95 మాస్క్ పెట్టుకొచ్చి, డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడాలట. 15 డేస్ మేము చచ్చిపోతాం, పాజిటివ్ కేసులు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పోలీసులకి అంత లోకం వాడు డాక్టర్ అంటే దుబే అవడు చెప్పుడు చెప్పుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది? డాక్టర్కి మినిమం రెస్పెక్ట్ లేదా? ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి. మాస్క్ ఇవాళ ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు ఏంటి సంతకం పెట్టించుకున్నారు, దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా. సీనియర్ డాక్టర్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు, మా డిసెచ్ఎస్ ఫోన్ చేస్తా, ఏ మానేస్ బాబే జాబు అంటాడు. ఆయన అంటాడు నాయకు అనకాపల్లి వెళ్తున్నాను, అక్కడ పోలీసు గారు ఆపారు, అక్కడ మరిపాలెం దగ్గర ఎన్ఎస్టీఎల్ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు ఒకడు కానిస్టేబుల్. ఏమన్నా ఇది లోన్ కట్టడానికి తీసుకున్నానండి, కట్టేస్తానండి. ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ రోజు నెలలో కట్టుంటే నేను రాత్రి పాలు కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకుని కడితే డబ్బులు రాయించుకున్నారండి. నా సెల్ ఫోన్ తీసుకుని విసిరిసి నా కారులో 2 విస్కీ బాటిల్ ఏమో పెట్టేశారండి. పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్తవట అన్నారు. నేను టీడీపీ కార్యకర్త నేను ఎందుకు దొబ్బుతున్నారండి? ఇంటికి 10 ఫోన్లు అండి, రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి? మరి 5 రూపాయలు మార్చిక కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకుని ఫోన్లు అన్ని ఫోన్లు అన్నా అదే. అప్పుడు ఏం చేయాలి మనిషి? నేనేం చేశాను ఆఖరికి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఆ రోజు నా డబ్బులన్నీ దొబ్బేశారండి, నా బట్టలు చింపేశారండి. ఇదో చింపేసి నేనంటా తాగేసాను, బట్టలు తిరుగుతున్నా లారీకి తోసేద్దాం అనుకున్నారు. సిఐ ఎవరో పోతాను పోలీసు, మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతాను పోలీసు పెట్టేశారండి. వాళ్ళు పోలీసులకు అయితే కారులు వస్తారు లేకపోతే రక్షాలు వస్తారా? ఎవడో అంట స్కోడలు వచ్చారట, మా అబ్బాయి బండి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చి వాళ్ళు తీసుకురామంటున్నారండి. నేనన్నాను సార్ ఎవరన్నా నాకు ఏం తెలుసు సార్, బండి అక్కడ ఉందిగా ఇచ్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే నేను బండి అప్పుడు కూడా కొట్టారు సార్, ఇవన్నీ దెబ్బలే, ఇవన్నీ దెబ్బలే సార్ కొడితే. నేను అప్పుడేంటి, అప్పుడు ఏం చేశారు? బాగా కొట్టారు సార్, నన్ను బాగా కొట్టారు, అన్ని చేశారు సార్. ఏం నాకేముంటుంది సార్? వీళ్ళేం చేస్తారంటే ఇటు పెద్ద టెర్రరిస్టు ఆ కేసులు పెడుతున్నారు సార్. పోతాన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళందరూ నా 10 లక్షలు ఇవ్వాలి సార్, నా క్యాష్ కొట్టారు సార్, బండంతా దోషిస్తున్నారు. కావాలంటే మీరు రికార్డు చూసుకోండి, నా కార్ అంతా రాయిస్తున్నారు వీళ్ళు. నేను పిచ్చాసులు డ్రాయింగ్ చేస్తారు సార్.